చెన్నైలో ఏదో స్క్రిప్ట్ రైటింగ్ కోసం ఊరికే ఒక బ్రేక్ కావాలని చెప్పి నేను చెన్నై వెళ్ళాను. చెన్నైలో అక్కడ వర్క్ చేసుకుంటున్నా. వర్క్ చేసుకుంటే నేను అప్పుడే ఎవరో ఫ్రెండ్ చెప్తే కిరిక్పాటి మూవీ చూద్దాం బాగుందని చెప్పాడు. చెప్తే అరే ఎల్లాలా ఇప్పుడు కన్నడ మూవీ అనుకున్నాను నేను పర్సనల్గా. అనుకుంటే లాంగ్వేజ్ రాదు కదా బేసిక్ గా, సో లాంగ్వేజ్ రాదంటే లేదు సబ్ టైటిల్స్ ఉన్నాయి బాగుంది సినిమా అన్నాడు. సరే అని చెప్పి ఓకే అని చెప్పి వెళ్ళా. ఒక్కడనే వెళ్ళాను, ఒక్కడనే వెళ్ళి సినిమా చూసాడు. సినిమా చూసి వచ్చిన తర్వాత ఎంఐ అసలు పిచ్చి పిచ్చిగా నచ్చింది. అసలు భలే చేసింది యాక్టింగ్, అసలు మన రోల్కి పర్ఫెక్ట్ సెట్ అవుతుందని అనుకున్నాను. అనుకున్నాను మనం ఫోన్ చేద్దాం అనుకున్న లోపల శౌర్య ఫోన్ చేసింది. శౌర్య ఫోన్ చేసి, చిట్టి నేను ఇప్పుడు నీకు ఒక సాంగ్ లింక్ పంపిస్తాను, ఆ అమ్మాయి చూడు, ఆ అమ్మాయి మనకి పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, అది ఇది అని చెప్పి లింక్ పంపించారు. చూస్తే అదే సినిమా సాంగ్. చూసి షాక్ అయ్యి, చిట్టి నేను ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను, ఇప్పుడు నేను చెప్తే నిన్ను నేను కాపీ కొట్టాను అంటావు, బట్ సీరియస్గా నేను సినిమా చూసి వస్తున్నాను అంటే అయితే సూపర్, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అమ్మాయి మన సినిమా హీరోయిన్ అయితే బాగుంటుంది, నువ్వు కథ చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. సో అంటే డన్ అయితే నాకు నాకేంటి బేసిక్గా ఇద్దరు టేస్ట్లు బాగా మ్యాచింగ్ అనమాట నాది శౌర్య అది థింకింగ్ కూడా. సో ఎప్పుడైతే ఈ అమ్మాయి అనుకున్నావో సరే ఇప్పుడు ఈ అమ్మాయిని పట్టుకోవాలి. చూస్తే ఈ అమ్మాయి ఏమో అసలు దొరకట్లేదు, కన్నడ మొత్తం అందరూ అబ్బా రష్మి. సో తెలుగులోనేమో తెలుగు సినిమాలు ఏదో చేయట్లేదనో లేకపోతే ఏదో సమ్ అప్పుడు దొరకట్లేదు. బేసిక్ ఏంటంటే ఒక్కసారి హాట్ కేక్ అయిపోయింది అమ్మాయి. సో ఈ అమ్మాయిని కాంటాక్ట్ చేయడం కష్టమైంది. కాంటాక్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది రెస్పాన్స్, కాంటాక్ట్ చేయడం చాలా కష్టమైంది. అప్పుడు మళ్ళీ ఎలాగో వాళ్ళ మేనేజర్ నెంబర్ తెలుసుకొని వెళ్ళి బెంగళూరు వెళ్ళి కష్టపడ్డారు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ, నేను కానీ శౌర్య కానీ ప్రొడక్షన్ కానీ అందరూ వెరీ హ్యాపీ రష్మిక ఈ సినిమాలో ఉన్నందుకు. రష్మిక ఎలా అనిపించింది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సినిమా అన్నప్పుడు? జనరల్గా యూనో ఒక ఎక్స్పెక్టేషన్ మీకు ఉంటుంది కదా, సో చలో మూవీ మీకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ఇది నాకు ఒక ఫ్యామిలీ లాగా అండి. సో నేను ఈ యూనో ప్రొడక్షన్ హౌస్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నాను. అండ్ ప్లస్ నాకు ఈ డెబ్యూ ఫిల్మ్, యూనో తెలుగులో డెబ్యూ ఫిల్మ్, నాకు లాంగ్వేజ్ రాదు అది ఇది అని నాకు యూనో ఐ హ్యాడ్ ఆల్ దట్ కాంప్లికేషన్ ఇన్ మై హెడ్ కానీ యూనో ఐ లర్న్ ద లాంగ్వేజ్. అండ్ అది తర్వాత నాకు ఎంత సపోర్ట్ ఉంది, సో ఇప్పుడు నన్ను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఈ యూనో ఇండస్ట్రీలో. ఐ హ్యావ్ సో మెనీ పీపుల్ హూ ఐ కెన్ కౌంట్ ఆన్, సో ఐమ్ లైక్ వెరీ సెట్ ఇన్ లైఫ్. ఇంత గడగడ తెలుగు మాట్లాడేస్తుంది, క్రెడిట్ ఎవరికి ఇస్తారు రష్మిక? నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు, 100% తెలుగు నేర్చుకోవాలి. స్క్రిప్ట్ నారెట్ చేసిన నువ్వు ఉండుంటే చెప్పి ప్రతి దానికి అవుతుంటే ఇన్ని జోకులు ఉన్నాయేమో అనుకునేది. ఐ హ్యాడ్ నో ఐడియా యునో లాంగ్వేజే రాదు నాకు ఆ టైంలో. అండ్ దిస్ వన్ డజంట్ నో యునో హీస్ ట్రయింగ్ అండ్ హీస్ ట్రయింగ్. నాకు ఐ వాజ్ లైక్ నరేటెడ్ ఇన్ తెలుగు ఓన్లీ బికాస్ ఇట్ బి ఈజియర్ ఫర్ హిమ్. అవును. But I couldn't understand everything. Oh my god, a language problem. Asala, appudu english lo narrate chesanu, you remember no? Em cheppal anukuni em chepparu tanike em arthamaindi meer problem cheppi impossible 2 impossible 6 em undadu kaadu asala andike vel father daggara confirmation iskunna sir. అమ్మాయికి నేను ఏదో చెప్పాను, అమ్మాయికి ఏం అర్థమైందో, నీకు అర్థమైందంటే చాలా బాగుంది నాకు తెలుగు వచ్చాను అన్నారు. అమ్మాయ్యా అనుకోవాలి తెలుగు వచ్చి, కానీ ఒకటి షాకింగ్ ఏంటో తెలుసా, మీకు తెలుగు వచ్చిన ముందే చెప్తే ఇంకొంచెం కంఫర్టబుల్గా చెప్పండి మొత్తం. వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.